వరుణ పురాణం చెప్పింది. నీచులు క్షణానికి రకంగా మారిపోతారటండి. మీరు ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళతో స్నేహం చేయకూడదని మీకే అర్థమైపోతుంది. క్షణే తుష్టాహ, ఈ క్షణంలో మీ మీద ఆనందం కలిగి ఆహా నీ అంత గొప్పవాడు లేదు, మీరే దేవుడు అంటాడు. మీకోసం ఏదైనా చేస్తానంటాడు. ఇంత పాయసం పట్టుకొచ్చి మీ ముందు పెడతాడు. మీరు పాయసం తాగిన తర్వాత క్షణంలో కోపం వస్తుంది ఏదో కారణం చేత. క్షణే రుష్టాహ, వెంటనే కోపం వచ్చేస్తుంటాడు. ఇంతకు పూర్వం ఉన్న ప్రేమంతా పోతుంది, అంతలోనే ద్వేషించడం మొదలుపెట్టి కోపగించి చెడమడా తిడతాడు. ఇంతకు పూర్వం ఒక గంట క్రితం నీవు దేవుడు అన్నాడు, ఇప్పుడు దేవుడు కావు నువ్వు జీవుడు అంటాడు. ఈ కోపంతో ఏం చేస్తాట, నేను ఇందాక పాయసం పెట్టాను కక్కు అంటాడు. గంట తర్వాత ఈ పాయసం ఎలా బయటకు వస్తుంది? కొంతమందికి అది జీర్ణం అయిపోతుంది, లేదా ఏ కారణం చేతనైనా వంటింటి పక్కనే వంట పక్కనే గంట కదా ఉంటుంది కదా, అందులో గడిపోతే రమ్మంటే రాదు. ఎలా తీసుకొస్తాం బయటికి? అందువల్ల పెట్టింది కక్కు అంటే కక్కలే, కక్కపోతే కోపం వస్తుంది. నా చేత ఇంత చేయించుకుంటావా, నా పాయసం అంతా తింటావా, మళ్ళీ నా మీద కోపం ఇస్తావా అంటాడు. ఏం చెప్తాం వాడితోటి? వితుష్టాశ్చణే క్షణే, క్షణక్షణానికి వాళ్ళ మనస్సులు మారిపోతుంటే ఎందుకు మారిపోతే తెలియదన్నమాట. అదొక విచిత్ర ప్రవర్తన. అటువంటి వాళ్ళని ఇంగ్లీష్లో అన్కంట్రోల్డ్ పెర్సన్స్ అంటారు. వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఒకటేదో ఉంది. ఆ వ్యక్తులకి ఏది అన్కంట్రోల్డ్ పెర్సన్స్ అంటారే, అటువంటి వాళ్ళని సంస్కృతంలో అవ్యవస్థిత చిత్తులు అంటారు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఈ మనస్సు నిలకడగా లేనటువంటి వాళ్ళ అనుగ్రహం, ప్రేమ, స్నేహం ప్రమాదం. ఎందుకని ఇవాడు మా ఇంటికి రెండన్నాడు, రేపు కాకపోతే నా ఇంటికి పో అంటాడు. ఇప్పుడు తేనైపోయింది, మీరు మంచివాడిగా సరిపోతుంది, అమస్ట్రడామ్ గురించి మా ఇంట్లో ఉండండి. ఓ పూట అయ్యాక పాప వచ్చి గెట్ అవుట్ అంటే ఎక్కడికి వెళ్తాము ఈ చెల్లు? ఎంతో మంచివాడు కాబట్టి సరిపోతుంది కాబట్టి పాపం పవన్ గారు, జగదీష్ పవన్ మంచివాడు కాబట్టి ఆయనతో పాటు ఆయన భార్య కూడా అంతకంటే మంచిది కాబట్టి ఆ ఇంట్లో ఉండగలుగుతాం. ఓ పూట కాకుంటే ఓ పూట పోమంటే చాలా కష్టం, ఇది చాలా ఇబ్బంది. అందువల్ల అటువంటి వాళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఏ హైదరాబాద్లోనైతే పొమ్మంటే చాలా తేలిక అనుకోండి, పటుక్కులు పరిగెత్తుకు పోతాం. ఇప్పుడిక్కడి నుంచి ఇప్పటికిప్పుడు పరిగెత్తాలంటే వాళ్ళు ఇంకొక నెవండవ పట్టుకోవడం కష్టం కదా, అవునా? అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ప్రమాదము అన్నారు. వాళ్ళతో స్నేహం చెయ్యొద్దన్నారు. అందుకని దుస్సంగత్వం మానే. ఇంకా సత్సాంగత్యం, ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు వాళ్ళు. అంటే మీలాంటి వాళ్ళు అనమాట. మీరు ఎంత మంచివాళ్ళు అంటే గురువుగారు మీరు భక్తులను పొగిడినా సంతోషిస్తారు, చీ దుర్మార్గులను తిట్టినా అలాగే సంతోషిస్తారు. అలా సంతోషిస్తారు లేదో విడివిడిగా పిలిచి ఒకసారి పరీక్షిస్తారు. ఐ విల్ టెస్ట్ అంటే చెడమడ తిట్టి, ఓ దుర్మార్గుడురా, ఓ పాపార్థుడురా అన్నావా, అప్పుడు కూడా వాళ్ళు సంతోషించారా, ఎంత బాగుంది. ఇప్పుడు మైసూరు బాగా చేశారు, చాలా బాగుందన్నాం, మీరు ఆనందపడ్డారు. రేపు పొద్దున అది మైసూరు బాగా రాతి ముక్క, అది బెడ్డ, ఆ దాంతో ఎత్తువేది పెడితే మీరు తలపగుతున్నా ఒక గురువు గారు మమ్మల్ని అనుగ్రహించి వాళ్ళు లోపాలు బయటపెట్టారా అని ఆనందిస్తే మీరు మహాపూరట. అలా కాకుండా నేను కష్టపడి వయసులు ప్రయత్నం చేస్తే అది రాయిలో ఉందంటవా అని, అసలేం రాయితో నా నెత్తి మీద కొట్టారా, అప్పుడు వాడు దుర్మార్గు. మీరంతా సాధువులు అనమాట. ఎంత మంచివాడి అండి, తిట్టినా కొట్టినా కొట్టినా పొగిడినా సమానంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక ఏం చదివిడావిడ? 10వ అధ్యాయం 12వ అధ్యాయం చదివారు, భక్తి యోగం చదివారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్తు అనికేత స్థిరమతి భక్తి మాంగే ప్రియో నమః. స్తుతి పొగడ్డం, నింద తిట్టడం. తుల్య నిందా స్తుతిర్మౌని అంటే నిందించినా స్తుతించినా మౌనంగా ఉంటాడట. ఇప్పుడు ఇవాళ ఆవిడ మీద అభిమానం వచ్చి, అమ్మా నువ్వు సాక్షాత్తు లలితాదేవి, పరమాత్మ స్వరూపిణి అని పొగిడితే, అవునండోయ్ నేను నిజంగా లలితనే, నన్ను అర్థం చేసుకున్నారు మీరు మహాత్ములు అని ఎగిరి గంతులేయకూడదట. అప్పుడు మౌనంగానే ఉండాలి. ఎంత పొగిడినా అలా మౌనంగా ఉండాలి. రేపు ఏదో పాప వచ్చి తిట్టేసామనుకోండి, అప్పుడు కూడా మౌనంగా ఉండాలి. ఇలా ఉన్నవాడట భక్తిమాన్, వాడు నాకు భక్తుడు. ప్రియ నాకు ప్రియుడు, మే అంటే నాకు ప్రియ ప్రియుడు. ఎవరు? నరుడు. మానవులకి చెప్పారు ఇది, మళ్ళీ పశువులకి చెప్పలేదు, దేవతలకి చెప్పలేదు, కిన్నరుడికి చెప్పలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ అవర్ సెల్వ్స్. మనలాంటి మానవుల కోసమే చెప్పారు.
నిరంతరం పొగిడినా తిట్టినా సమానంగా ఉన్నాడా? అటువంటి వాడు భక్తిమంతుడు. సంతుష్టో ఏనకి అని తిట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలట. అంటే పొగిడినప్పుడు సంతోషమే, తిట్టినా సంతోషమే, డబ్బు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే, ఆరోగ్యంగా ఉన్న సంతోషమే, జబ్బు వచ్చినా సంతోషమే. అంతేగాని ఇవాళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎగిరి తెలిసినకి ఎంతో ఆనందంగా ఉందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాం, మరణిస్తూ టూ బ్యాడ్ అండి అంటాం, ఉందే వీడు దౌర్భాగ్యం. ఇప్పుడు ఆలోచించని ఇద్దరు ఎంతమంది భక్తులు ఉన్నారు? నేను కృష్ణ భక్తుడిని అనుకున్నటువంటి వాడు పొగిడినా తిట్టినా సమానంగా స్వీకరించాలి, ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, నాకు ఈ ఇల్లే ఉండాలి, ఇది లేకపోతే ఉండలేని అనుకోకూడదు. అందుకే అనికేత, నికేతము అంటే ఇల్లు, అనికేత ఇల్లు లేనివాడు అంటే అర్థమేంటి, ఇంట్లో లేకుండా రోడ్డు మీద పడి ఉండమని కాదు. ఇవాళ మన అదృష్టం బాగుంది, మంచి ఇల్లు దొరికింది, వసతి బాగుంది, అద్భుతమైన గది, మంచి పరుపు, అవసరమైతే చలిస్తే వెచ్చగా ఉండడానికి అదేదో విషయం అన్నీ పెట్టారు. రేపు పొద్దున అన్ని చోట్ల అలాగే ఉంటుందనే ఉంది, పాపం ఒక్కోసారి పేదవాళ్ళ ఇంటి కట్టాల్సి రావాల్సి వస్తుంది, ఏ ఎయిర్పోర్ట్లోనో కరమగాలి సీట్లో కూర్చోవలసి వస్తుంది, అప్పుడు కూడా అది మంచి ఇల్లునే అనుకోవాలట. గొప్ప సౌకర్యం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో ఏ సౌకర్యం లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. అద్భుతమైన మకాం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలో, ఏమీ లేకుండా రోడ్డు మీద పారేసినప్పుడు కూడా అలాగే ఉండాలి. అలా ఉన్నటువంటి వాడిని అనికేత అంటారు. అంతే తప్ప వసతి లేదు, ఇల్లు లేదని కదా అక్కడ అర్థం. అన్ని వేళలో ఒకే రకమైన సౌకర్యాలు ఉండవు కదా. ఇవాళ అదృష్టం బాగుంది, కుర్చీ వేశారండి, వేయకపోతే అమెజాన్ కింద కూర్చుంది, అదనమాట అనికేత. కింద కూర్చోవడం, పైన కూర్చోవడం, మంచి మంచం దొరికినప్పుడు పడుకోవడం, కటిక నేల మీద పడుకోవడం, ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోవడం, అలా అడ్జస్ట్ అయినవాడు అనికేతుడు. స్థిరమతి అంటే బుద్ధి ఎప్పుడు ఒకే రకం ఉండాలి, క్షణక్షణం మారిపోకూడదుమా. కొంతమందికి నిమిష నిమిషానికి బుద్ధి మారిపోతూనే ఉంటుంది, ఈ క్షణమేమో ఈ పురాణం వెళ్తాడు, మళ్ళీ 5 నిమిషాలు పోయాక అవసరం ఇక్కడ కూర్చున్నాను ఇంటికి వెళ్ళి హాయిగా అదేదో పాటలు ఉంటాయి కదా అవి విందాం అనిపించకూడదు. అయ్యో ఈ ఫోన్ సీరియల్ పోయింది అత్త, ఒక ఇంటి పాడలి సీరియల్ చూద్దాం అనుకున్నాం, బజ్జిలో ఈ పురాణం అని శనివారం పూట మా ఇక్కడికి రాకొచ్చాడు అని ఇక్కడ ఉన్న కాసేపట్లో మళ్ళీ మనసు సీరియల్ మీద కడితే సీరియల్గా యమలోకానికి కడతారు. యమధర్మరాజు గారి దగ్గరికి ప్రతి సంవత్సరం ప్రతి జీవిగా పుట్టి పుట్టి అక్కడికే పోతారు. అలా వెళ్ళకూడదట. అంటే స్థిరమైన బుద్ధి ఉండాలి. ఒకసారి ఇక్కడికి వచ్చాం అయ్యేదాకా మన బుద్ధి ఇక్కడే ఉండాలి. వాట్సాప్ల మీదకి, టెలిగ్రామ్ మీదకి, సిగ్నల్ మీదకి, ఇంకో భగ్నల మీదకి వెళ్లకుండా కేవలం పురాణ శ్రవణం మీదే ఉంటే అటువంటి వాడు స్థిరమతి, అటువంటి వ్యక్తి ఆ నరుడు నాకు ప్రియుడు అన్నాడు కృష్ణుడు, చెప్పాడు నాకు ఇష్టుడని. ఇప్పుడు మన మనసులో ఎలా ఉండో ఆలోచించండి. గురువుగారు మీరంటే నాకు ఇష్టం అని నన్ను ఎత్తి మీద పెట్టుకుని రేపు తేడా వస్తే డామని కింద పారేయకూడదు. రెండూ సమానంగా ఉండాలి. పిల్లల ఎడల భార్యాభర్తల సంబంధంలో, కుటుంబంలో ఉన్న సంబంధం, పక్కవాళ్లతో సంబంధం, ఇవి ఎప్పుడు స్థిరముగా ఉండాలట. లేకపోతే ఏమవుతుందన్నమాట, వాడి శరీరంలో అనారోగ్యం వస్తుంది,